అయండి. ముద్రగడ పద్మనాభం గారు, ఆయన గురించి ఏం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నేను ఏదో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో జగమెరిగిన బ్రాహ్మడికి జంజంతో పని ఏంటి అన్నట్టుగా ఆయన గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా గొప్ప నాయకుడు, చాలా అసలు ఎలాంటి మచ్చలేని నాయకుడు అని చెప్పచ్చు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలుగా, ఇన్నేళ్ళుగా, దాదాపు 1978 నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నా కానీ ఎన్నెన్నో పార్టీలు పాపం వెళ్ళాడు. అటు జనతాదళ్తో మొదలయ్యి తర్వాత కాంగ్రెస్లు, బీజేపీ, అన్నీ 2-3 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, ఒకసారి ఎంపీ అయ్యాడు తిరుపతికి అనుకుంటాను, తిరుపతి నుంచి అనుకుంటాను, సరిగా గుర్తులేదు నాకు. ఎక్కడ ఎంపీ అయితే అయ్యాడు ఆయన. పాపం ఏంటంటే ఆ ఫస్ట్ ఇన్నింగ్స్ అలా అయిపోయింది ఆయనది, మా పొలిటికల్ ఇన్నింగ్స్ అట్లా అయిపోయినాయి బాగానే. తర్వాత 2017కి వచ్చేసరికి ఆయన టైం కాస్త కొంచెం మారింది. ఎట్లాగంటే ఈయన తెలుగుదేశం పార్టీనేమో పదవిలో రావటానికి 600 హామీలు మేనిఫెస్టోలో పెట్టింది. తర్వాత దానిలో ఏంటంటే మెయిన్గా ఏంటంటే బీసీలో కాపూరుల కోసం కాపుల్ని చేర్చి వీళ్ళకి 5% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆయన చెప్పాడనమాట. కిందసారి ఫామ్ చేసిన ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత ఆయన ఏం చేశాడంటే తర్వాత మేనిఫెస్టోని అసలు అది మొత్తం లేకుండా చేసి వాళ్ళ వెబ్సైట్లో నుంచే తీసేసేసి తర్వాత అసలు చేశారు. అందరికీ తెలిసిన విషయం ఆ విషయం. అయితే ఇదేంటి, ఎందుకు చేయలేదు అని ఆయన చాలాసార్లు ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పలేదు. పాదయాత్రలు అన్నాడు, ఇదన్నాడు. చివరికి పాపం హౌస్ అరెస్ట్ చేశారు ఆయన్ని. హౌస్ అరెస్ట్ చేసిందే కాకుండా ఆయన్ని విపరీతమైన దుర్భాషలాడి తూలనాడి వాళ్ళ భార్య, పిల్లలు, కోడలు, కొడుకు వీళ్ళందరినీ చాలా హెరాస్మెంట్కి గురయ్యారు. నిజానికి చెప్పాలంటే 2017లో ఆ తుని రైలు ఏదో యాక్సిడెంట్ చేశారు, కాల్చారంటే 8 కేసులు బనాయించటం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజకీయ నాయకుడు మీద ఎవరైనా కోపం, ఒక ఒక పవర్లో ఉన్న ఒక వ్యక్తి, ఈ పవర్లో లేని మనుషుల మీద ఎలాగూ జుల్లుము, ఎలా అధికారం చలాయించగలుగుతారు, ఎలా వాళ్ళని స్నబ్ చేస్తారనేది ఇది ఒక్కటే అనమాట నిదర్శనం. ఈ ముద్రగడ పద్మనాభం గారి విషయం అనమాట. ఆయన మీద కేసులు బనాయించారు. మొన్న రైల్వే కోర్టు ఈ జూన్ నెలలో ఫస్ట్ వీక్లో రైల్వే కోర్టు కొట్టేసింది ఆయన సంబంధం లేదు అని. ఇంత చేసి ఇంత జరిగింది ఆయనకి. పాపం ఆయన వయసు కూడా పెద్దవాడే, వయసులు పెద్దవాళ్ళు 65-70 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఉండిన తర్వాత ఏంటంటే ఇట్లా అంతగా ఏదో ఆయన్ని కూర్చోబెట్టి లేదండి ఇలా కాదండి అలా కాదండి నేను ఏదో అన్నానండి ఏదో మీకు ఏదో పవర్ పదవి ఏదో ఇస్తాను లేకపోతే కార్పొరేషన్ చేస్తాను అని ఏదో కాస్త కూస్త కొంచెం ఒక రకంగా ఒక ఆయన్ని సుముఖం చేసుకుని ఆయన్ని ఒక మంచి గుడ్ బుక్స్లో పెట్టుకుంటే బాగుండేది అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. కానీ అట్లా చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే మరి అది ఆయన స్ట్రాటజీ ఏదో వేరే ఉంటుంది. ఎందుకు చేయలేదు లేకపోతే అది ఇది మనకు అవసరం లేదు. ఇప్పుడు చేయలేదు అంతే. ఇవన్నీ అన్నీ చేసినట్టయితే ఆయనే మళ్ళీ సీఎం అయ్యేవాడు కదా. ఇప్పుడు అందుకని ఏంటంటే మనం ఎందుకు చేయలేదు, చేయలేదు అంతే. ఆయన కాపు లీడర్లలో వంగవీటి రంగా తర్వాత ముద్రగడ పద్మనాభం గారికి చాలా మంచి పేరుందండి. చాలా చాలా మంచి పేరుండి ఆయన మీద చాలా ఒక మంచి రిలయబిలిటీ ఉందన్నమాట. రిలయబుల్గా ఆయన మీద ఒక రకమైన ఒక నమ్మకం ఉన్నది ప్రజలకి. ముఖ్యంగా కాపు వాళ్ళు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లు బాగా కాపు డామినేషన్ ఏరియాల్లో. కాబట్టి ఏంటంటే ఆయన కొంతకాలంగా చాలా మౌనంగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ తుని రైలు సంఘటన తర్వాత రైల్వే కోర్టు ఇది కొట్టేసిన తర్వాత కొంచెం ఆయన ఏదో యాక్టివ్గా అయ్యాడు. కానీ ఏంటంటే ఆ పరిస్థితిలో హౌస్ అరెస్ట్ చేసినప్పుడు ఆయన కుటుంబం పట్ల క్రిందటిసారి
ఈ గవర్నమెంటు బిహేవ్ చేసిన పరిస్థితికి ఆయన చాలా మానసికంగా దెబ్బతిన్నాడనే చెప్పాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావటానికి ఏదో సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ లీడర్స్తో ఏదో వంగ గీత గారు వాళ్ళు వీళ్ళతో మంతనాలు జరుగుతున్నాడని విన్నాం. కానీ ఒకవేళ గనక అలా జరుగుతూ నిజంగానే ఆయన ఈ పార్టీలోకి వస్తే చాలా అంతకంటే చాలా గొప్ప విషయం ఇంకోటి ఉండదండి. ఎందుకంటే పార్టీకి మంచిది ఆయన వస్తే, అట్లాగే ఆయనకు కూడా చాలా మంచిది. ఎందుకంటే ఇంకా ఎక్కువ కాలం ఎవరైనా ఆరోగ్యంగా ఉండలేరు కదా 70 ఏళ్ళ తర్వాత. ఇది ఇండియా కాబట్టి ఇండియాలో ఇండియన్ లీడర్స్ గురించి చెప్తున్నాయి. 80 ఏళ్ళు 90 ఏళ్ళ దాకా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ కనీసం చివరి ఆరోగ్యంగా ఉన్న చివరి 10 సంవత్సరాలు అయినా ఒక పార్టీలో ఒక మంచి ఒక పదవి అలంకరించి ఆయన ద్వారా జనాలకు సేవలు అందిస్తే, పైగా ముఖ్యంగా కాపు సోదరులందరూ ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే వాళ్ళకి దక్కాల్సిన హక్కులు కావచ్చు న్యాయం కావచ్చు అవి దక్కలేదని బాధపడుతున్నారో, బహుశా ఈ పద్మనాభం గారి వల్ల జరుగుతుందని నాకు అనిపిస్తున్నది అన్నమాట. కాబట్టి ఏంటంటే ఇది చాలా గొప్ప పరిణామం అండి, ఆహ్వానించదగ్గ పరిణామం అని నేను అంటాను. ముద్రగడ పద్మనాభన్ గారు లాంటి వాళ్ళు ఆల్మోస్ట్ వంగవీటి రంగాల అంత స్టేచర్ ఉన్న నాయకుడు ఆయన. కాబట్టి పైగా ఇంకోటి నిజాయితీ నీతి నిజాయితీ ఆనెస్టీ ఉన్న నాయకులలో చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఇవాళ రోజుల్లో. అట్లాంటి ఆ తరంలో వాళ్ళలో కాబట్టి ఏంటంటే ఈయన చెప్పుకోవాలంటే చాలా మంచి ఆనెస్ట్ లీడరు, చాలా మంచి జనాలకి చెయ్యాలనే ఒక దుగ్ధ ఉన్న ఆయన, ఒక కోరిక ఉన్నవాళ్ళు, ఒక తపన ఉన్నది మనిషిలో. కాబట్టి ఏంటంటే చాలా ఇది ఆహ్వానించదగ్గ విషయం ఇది తప్పకుండాను. ఇది కనుక నేను అనుకోవటం ఏంటంటే ఇది రాబోయే కాలంలో ఆయన తప్పకుండా వైఎస్ఆర్సీపీలో వస్తాడని చేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అన్నీ మంచిగా జరగాలని కోరుకుందాం అండి. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.